పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నేషనల్ లేబర్ బోర్డు చైర్మన్ శ్రీనివాసుల నాయుడు శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ యాజమాన్యాలకు వత్తాస పలకడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని నేషనల్ లేబర్ బోర్డు చైర్మన్ శ్రీనివాసుల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్మికులు సేఫ్టీ పరికరాలను లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని గుర్తించి వెంటనే ప్రాజెక్టు పనులు భద్రతా రక్షణ కవచాలను ధరించి పనులు చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛందంగా పనిచేసే తమ బోర్డు నిధులను కూడా రాష్ట ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలిపారు. రాష్టంలో భవన నిర్మాణ కార్మిక రంగంపై ఆధారపడి 13 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13 లక్షల మందిలో వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, యాక్టివ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, ఈ యాక్టివ్ మెంబర్షిప్లో 8 లక్షల మంది దాదాపు రెన్యువల్ కాకుండా పెండింగ్లో ఉన్నారు. కాబట్టి గత 2-3 సంవత్సరాల కాలం నుంచి కూడా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అనేది నీరు గార్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం దృష్ట్యా కార్మికుల యొక్క పక్షపాత దృష్ట్యా ఇతను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనేజ్మెంట్ వారికి ఒత్తాస పలుకుతుంది తప్ప మా కార్మికులకు వాళ్ళకు అభివృద్ధి కొరకు కానీ వాళ్ళ యొక్క సంక్షేమ కొరకు కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలు కూడా చేకూర్చకుండా వాళ్ళ యొక్క హక్కులను నీరుగార్చడం, వాళ్ళ యొక్క డబ్బును డైవర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే మాది ఏదైతే కార్మిక సంక్షేమ మండలి ఏదైతే బోర్డు ఉందో ఇది మాది కాన్స్టిట్యూషనల్ బాడీ, తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇది ఒక ఎవరి ఏ ప్రభుత్వం కూడా కాదు, ఇది అటానమస్ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ బాడీలో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ కూడా దాదాపు ఏదైతే కోవిడ్లో 1,004 కోట్లు డైవర్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ సివిల్ సప్లైకి సంబంధించి. అదేవిధంగా దాన్ని కూడా మనం బ్యాకప్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న నేను చెప్పడం జరిగింది రివ్యూలో. అదేవిధంగా కోవిడ్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఏదైతే ఒక లేబర్ కావచ్చు 5,000 నుంచి 10,000